ఎన్టీఆర్ దేవరా బేబస్సన్ దెబ్బకి రానున్న బడా చిత్రాలకి కాస్త కంగారు పెట్టిస్తున్నారు. ఎన్టీఆర్ దేవరా చిత్రం 23వ రోజు బాక్సాఫీస్ ధర వసూలైతే షాకింగ్ గా ఉన్నాయి. దేవరా చిత్రం 23 రోజుల్లో బాక్సాఫీస్ ధర ఇప్పటి వరకు ఎంత రాబెట్టిందో తెలుసుకుందాం. ఈ సినిమాకి లాభాలు ఎంత వచ్చాయో తెలుసుకుందాం పదండి. వివరాలకు పోతే ఎన్టీఆర్ దేవరా మూవీ 23వ రోజున ఈ రోజున బుకింగ్స్ అయితే షాకింగ్ గా ఉన్నాయి. ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో దేవరా జోరు తగ్గని బేబస్సం జాతర అయితే కనిపిస్తుంది. 3 వారాలు పూర్తి చేసుకున్నా సరే 4వ వారంలో కూడా ఎన్టీఆర్ దేవరా చిత్రం సందడి తగ్గలేదు. ఎన్టీఆర్ దేవరా చిత్రం రోజుకు ఒక రికార్డుతో ఊచకోత కోస్తున్నారు ఎన్టీఆర్. నైజాంలో చూసుకున్నట్లయితే త్రిబులార్ గద్వాల్ టౌన్ లో 62 లక్షల వసూలనైతే గ్రాస్ రూపేన అక్కడ అందుకోవడం జరిగింది గద్వాల్ టౌన్ లో. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ దేవరా చిత్రం రోజుకు ఒక రికార్డు మాదిరిగా నైజంలో గద్వాల్ టౌన్ లో ఏకంగా 66 లక్షల వసూలనైతే గ్రాస్ రూపేన అందుకొని ఆల్ టైమ్ రికార్డు పెట్టడం జరిగింది. త్రిబులర్ వసూలు కూడా దాటేసి ఎన్టీఆర్ దేవరా చిత్రం అక్కడ దూసుకుపోతుంది. మరి బాక్సాఫీస్ ధర అన్ని చోట్ల దుమ్ములేపేస్తుంది. అయితే 23వ రోజు బాక్సాఫీస్ ధర వసూలు పరిశీలించినట్లయితే వీకెండ్ కావడంతో ఎన్టీఆర్ దేవరా చిత్రం మళ్ళీ పుంజుకుంది. ఏపీ తెలంగాణ దేవరా మూవీ 2 తెలుగు రాష్ట్రాల బుకింగ్ సాధారణంగా చెప్పుకోవాలంటే 86 లక్షల వరకు షేర్ అయితే కన్ఫర్మ్ అయింది. 2 తెలుగు రాష్ట్రాల్లో 86 లక్షల వసూలును ఇప్పుడు కూడా షేర్ రూపేణ అందుకోవడం అంటే గొప్ప మేటనే చెప్పాలి. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే నైట్ షో గ్రోత్ బాగుంటే ఈ లెక్కలు మారిపోయి ఛాన్స్ కూడా కనిపిస్తుంది. టోటల్గా 23వ రోజున 98 లక్షల వరకు షేర్ని అయితే ప్రపంచవ్యాప్తంగా అందుకోవడం ఖాయమైంది. ప్రపంచవ్యాప్తంగా 23వ రోజున అక్షరాల 1,86 లక్షల వరకు గ్రాస్ని అయితే ఈ రోజు టచ్ చేసుకుంటుంది. బుకింగ్స్ అయితే బాగున్నాయి. ఈ రోజున ఫ్యామిలీ ప్రేక్షకులు ఈవినింగ్ షోలకు అయితే తరలి వస్తారు. బుకింగ్స్ జోరుగా జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమా గ్రోత్ కూడా కనిపిస్తుంది. టోటల్గా 23 రోజుల్లో ఎన్టీఆర్ దేవరా చిత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో 113 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ గాను వచ్చింది. 159 కోట్ల 36 లక్షల షేర్ అయితే రాబట్టుకుంది. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 23 రోజుల్లో బాక్సాఫీస్ ధర ఎన్టీఆర్ దేవరా చిత్రం అక్షరాల 253 కోట్ల 10 లక్షల వరకు షేర్ని అయితే టచ్ చేసుకున్న పరిస్థితి. గ్రాస్ రూపేణ మాట్లాడుకోవాలంటే 23 రోజుల్లో ఎన్టీఆర్ దేవరా చిత్రంతో 464 కోట్ల 10 లక్షల వరకు గ్రాస్ని అయితే అందుకున్న పరిస్థితి. లాభాల లెక్క ఏకంగా 69 కోట్ల వరకు ఉంది. 69 కోట్ల పైన లాభాలంటే మాస్ క్రేజ్కి నిదర్శనమని చెప్పాలి. సీడెడ్లో 30 కోట్ల వసూలు అందుకుంటూ రికార్డు పెట్టారు. విశేషం ఏంటంటే ఈ రోజున నైట్ షోలు గ్రోత్ అయితే బాగుంది. అందువలన కాస్త లెక్కలు పెరిగే ఛాన్స్ కూడా ఉందని చెబుతున్నారు. అంటే లాభాలు మరింత ముందుకు పోతున్నాయి. ఎన్టీఆర్ దేవరా చిత్రం లాంగ్ రన్లో మరింత జోరునైతే చూపిస్తుంది. మరి బాక్సాఫీస్ ధర ప్యాన్ ఇండియా చిత్రాలకు కంగారు పెడుతూ ఎన్టీఆర్ దేవరా చిత్రంతో సత్తా చాటుతున్నారు. ప్రతి ఒక్క అభిమాని ఎన్టీఆర్ అభిమాని అయితే కాలర్ ఎగరేసుకుని చెప్పుకునే విధంగా వసూలైతే వస్తున్నాయి. ఎన్టీఆర్ దేవరా చిత్రం వసూలుపై మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ బాక్సాఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.